శుభం భయాదు. శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వైభవంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. తులా రాశిలోనే కుజుడు ఉండడము, చంద్రమంగళ యోగం, బుధుడు అక్కడే ఉన్నాడు, అదే ద్వితీయ స్థానంలో రాహు, తృతీయ స్థానంలో రవి, తృతీయంలో గురు, శనికేతువులు ఉన్నారు మెయిన్గా. ఇక వీళ్ళ భాగ్యంలో రాహు ఉన్నాడు. భాగ్యము అంటే లక్ ఇచ్చే ప్రదేశంలో రాహు కూర్చున్నాడు. బుధుడు ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి దోషమైతుంది. ఈ లగ్నానికి బుధుడు భాగ్యాధిపతి, భాగ్యాధిపతి రాహు ఉన్నాడు కాబట్టి కొంత పాజిటివ్గా ఉంటుంది. గురుదృష్టి కూడా పడింది కాబట్టి. అయితే ఇక్కడ కుటుంబ స్థానంలో చూసుకునేటప్పుడు లగ్నంలో కుజుడు, లగ్నంలో కుజుడు చంద్రుడితో కలిసిపోతాడు కాబట్టి చంద్రమంగళ యోగం కింద ఉంటుంది కానీ ఏదో తెలియని అకస్మాత్తుగా ఆస్తి కలిసి వచ్చే అవకాశము, అనుకోకుండా కొంత ధనము కలిసి వచ్చే అవకాశం, భూమి కలిసి వచ్చే అవకాశం, లేదంటే ఒక చక్కగా ఏదో ఒక ఫలితం అనేది ఒక స్టాండర్డ్ ఫలితం వచ్చే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. కుటుంబ స్థానంలో రవి అనే గ్రహం నిలిచి ఉన్నాడు కాబట్టి కొంచెం తండ్రి గారి యొక్క ఆరోగ్యం చూసుకోవడం ప్రయత్నించండి. తృతీయ స్థానంలో 4 గ్రహాలు కూర్చున్నాయి కాబట్టి శుక్రుడు అక్కడే ఉన్నాడు, గురుడు అక్కడ ఉన్నాడు, శని అక్కడ ఉన్నాడు, కేతువు అక్కడే ఉన్నాడు. 4 గ్రహాలు అక్కడ కూర్చున్నాయి. ఈ 4 గ్రహాలు ఉన్నాయి. తులా రాశికి అధిపతి శుక్రుడు, వాడు అక్కడ 3వ ఇంట్లో ఉన్నాడు. సో ఇక్కడ ఏంటో కొంత వీక్ గుణాలు కాబట్టి కొంచెం నిర్ణయాన్ని తీసుకోవడంలో కొంచెం వీక్ అవుతారు కాబట్టి స్నేహితుల యొక్క నిర్ణయాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కొంత సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. స్పెషల్లీ బట్టల వ్యాపారం చేసే వాళ్లకు, స్త్రీకి సంబంధించిన వ్యాపారం అంటే బొటిక్స్ పెట్టిన వాళ్ళు కానీ, బ్యూటీ పార్లర్లు పెట్టేవాళ్ళు కానీ, అలాగే హెయిర్ డ్రెస్సెస్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా, ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్కి యాక్టివిటీస్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కొంత నష్టం, శుక్రబలం తక్కువ ఉంది కాబట్టి కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు ఆచితూచి వ్యవహరించండి. అమ్మవారి చండీ మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. నిత్యము అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకుంటూ కార్యక్రమానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల కొంత దోషం తగ్గే అవకాశం కనబడుతుంది. కుజుడు అగ్నిదత్వం కాబట్టి మీరు తీసుకుంటున్న నిర్ణయం వల్లే మీకు నష్టపోయే అవకాశం ఉంటుంది, స్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి. అంచేత ఇది కాబట్టి ఇంకోటి వస్తుంది కదా అని చెప్పి రెక్లెస్గా మాట్లాడేవాడిని కొంచెం తగ్గించుకుని ప్రశాంతంగా ఆలోచించగలిగితే కొంత లాభం కనబడే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ చండీ మంత్ర సాధన చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9844996444, 888555 9147, 888555 9148.